వివరాలకు వెళ్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జెబ్లీ ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈలోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అన్నారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీకే లాభమన్నారు. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా జమిలీ ఎన్నికలపై చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చు ప్రజలకు ఇబ్బంది తగ్గించే ఉద్దేశంలో భాగంగా జమిలీ ఎన్నికల వైపు నరేంద్ర మోదీ సర్కార్ మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉపాధికి సమాజానికి అవసరమయ్యే కొత్త కోర్సులను ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి తెలిపారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సులను ప్రవేశపెట్టారు మంత్రి. ఉన్నత విద్యలు మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో రూపొందించిన ISB నివేదికను మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేలా కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. సాంప్రదాయ డిగ్రీ కోర్సులలో 4 సెమిస్టర్లో 4 క్రెడిట్లతో సైబర్ సెక్యూరిటీని ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినప్పుడే పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేయడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ లెవెల్లో అయితే ఆటోమేటిక్ గా మనం కొన్ని చర్యలు తీసుకుంటున్నాం, కానీ మూస పద్ధతిలో బోధనలు కాకుండా సమాజంలో సమాజానికి అవసరమైంది, సమాజంలో డిమాండ్ ఉన్నది. విద్యార్థి చదవగానే సమాజంలో వెళ్ళగానే తను బ్రతుకులెరువు ఉండేటట్టు కోర్సు డిజైన్ చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాకు చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సును ఒక జనరల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ అన్ని రకాల విద్యార్థులు ఈ యొక్క కోర్సును అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద ఎంతో అవగాహన పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనిపై ఇవాళ ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. విమోచన ఉత్సవాలు బీజేపీ కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న కార్యక్రమానికి హాజరవుతున్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాస్లెస్ పార్టీకి లొంగిపోయి ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. సమైక్యత దినోత్సవం కాదు, విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాజీ సీఎం రోషయ్య పంచలు ఊడదీయాలని పిలుపునిచ్చిన కేసీఆర్ ఇప్పుడెందుకు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ప్రశ్నించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణలో అందరు సర్పంచులు లేఖలు రాస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇంకా ముందుకెళ్లాడు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చెప్పుల కింద రాయిలా పడి ఉండాలా? మాకు స్వాతంత్ర ఉత్సవాలు కూడా జరుపుకునేటువంటి హక్కు అధికారం లేదా అని చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి రోషయ్య గారి పంచాలు ఊడగొట్టాలని మాట్లాడినటువంటి ఇదే భాష మహానుభావుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాదు ఇంకా ముందుకెళ్ళి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా తిరుగుబాటు చేయండి తెలంగాణ ఆత్మగౌరవం కోసం. మన స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకోవడానికి హక్కు అధికారం మనకు లేదా? ఈ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి అది వీడియోలో సజీవ సాక్ష్యంగా ఉంది. ఈరోజు కూడా అటువంటి వ్యక్తి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన రెచ్చగొట్టినటువంటి సంఘటనలను విస్మరించి మరి ఆయన కూడా కాంగ్రెస్ బాటలోని ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ ఎంఐఎం కనుసైగల్లో పనిచేస్తూ తన ప్రభుత్వం యొక్క కారు
స్టీరింగ్ ఎంఐఎం చార్ట్కి అందించి ఎక్సిలేటర్ బ్రేకు ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టి మేము తెలంగాణ విమోచన ఉత్సవాలు మేము నిర్వహించమని చేతులు ఎత్తేసినటువంటి మోసకారి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయనటువంటి అవకాశవాది కేసీఆర్ గారిని మనం చేస్తా ఉన్నాం నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ చరిత్రను తొక్కిపెట్టింది వాస్తవాలను తొక్కిపెట్టింది అనాటి టిఆర్ఎస్ పార్టీ నేటి బిఆర్ఎస్ వారు కూడా వాస్తవ విషయాలను నేటి తరానికి యువ తరానికి భావితరానికి అందించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశాం లేకపోతే శివాజీ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు లేకపోతే అనేక రకాల యుద్ధాలు ఉద్యమాల గురించి మనం పుస్తకాలు రాసుకుంటున్నాము చరిత్ర రాస్తున్నాము పాఠ్య పుస్తకాల్లో పెట్టుకుంటున్నాము మరి సెప్టెంబర్ 17th ఈ తరానికి అందించడంలో కాంగ్రెస్ కుట్ర చేస్తే మరి కేసీఆర్ కూడా ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఎంఐఎం లొంగిపోయాడు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది చేరికలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి బీఆర్ఎస్ నుంచి మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆహ్వానించారు జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీలో చేరారు మాజీ ఎంపీలు హనుమంతు శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ రాజు ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండనున్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారని అన్నారు ఈ క్రమంలోనే అదే వేదికపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని చెప్పారు గత 10 రోజులుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక నాయకులతో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు ఎల్లమ్మ బండలోని అంబేద్కర్ నగర్ సుభాష్ చంద్రబోస్ కాలనీ మహాత్మా గాంధీ నగర్ గణేష్ నగర్ తారక రామనగర్ లో పాదయాత్ర కొనసాగింది నేను ఆల్వేల్ కాలనీలో మా షేర్లింగ్ వాని ఎజుకొన ఆల్వేల్ కాలనీలో మా ఎమ్మెల్యే గారి एंपी गार आदेश मेरे को इकड़ पादयात्र जर जी प्रति प्रति समस्या चिना चिना समस्या इंट्लो नील वस्तवनी दर कतंभ वी वैर्ल कच्चाई तन डेनेजनी ओ तन चतवास्तनी इवीं मैं दृष्टि की वस्नाई पादयात्र कंप्लीट ना डिवन अनाक अधिकार अंदरबी इवेव समस्या अभी తప్పకుండా 100% ఇప్పుడు ఇంత పాదయాత్ర చేసిన వచ్చిన సమస్యలను తీరుస్తాం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా కేసీఆర్ కేటీఆర్ దయతోటి తప్పకుండా చేస్తాం ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ఎలక్షన్లు వచ్చే రాగానే వస్తారు మేము ప్రతి రోజు నేను ఏదో ఒక బస్సులో తిరుగుతుంటాను ఇప్పుడు పాదయాత్ర కాకుండా కూడా పాదయాత్ర లేకుండా సరే ప్రతి బస్సులో ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళిపోయి చూస్తుంటాను వీళ్ళు వస్తారు ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినాయంటే కొత్త ప్రచారంలోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు ఒక ఆయన చెప్తాడు నేను మొత్తం డెవలప్మెంట్ చేసిన 124 డివిజన్ ఆల్వేల్ కాలనీ అని చెప్తాడు ఏం డెవలప్మెంట్ చేసాడు ఏం చేసాడు 100 200 ఇచ్చి వెనక దింపుకుంటే అయిపోతుందా అది డెవలప్మెంటా కింది స్థాయి నుంచి ఉండి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అందుకే ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆరతులు పడుతున్నారు మహిళలు ఎంత ఆదరిస్తారంటే చెప్పొద్ది అది మీరు చూస్తున్నారు ఇట్లా ఎలక్షన్లు అప్పుడు వస్తే ఎవరు వాళ్ళను లెక్క చేయరు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా అన్న ఇప్పుడు నేను తిరిగిన పనులన్నీ తప్పకుండా నెరవేరుస్తానని కోరుకుంటున్నాను బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది 6000కు పైగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది
ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ పార్టీ కార్యదర్శి ఎస్ఎం ప్రగతి దరఖాస్తు సమర్పించారు. గత 15 ఏళ్లుగా పార్టీ కోసం సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేశారని, పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పాటిస్తూ వచ్చానని అన్నారు. ఒక మహిళగా బీసీ బిడ్డగా అన్ని వర్గాలని కలుపుకుపోతూ పార్టీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. తనకు టికెట్ ఇస్తే మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచి చూపిస్తానని ప్రగతి అన్నారు. గత ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో పనిచేస్తున్నాను. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్త కూడా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చొనే హక్కిచ్చిన ఒక ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య పౌరుడు కూడా అంటే నేను ఉన్నాను, ఆర్థికంగా బలపడే వాళ్ళనే కాకుండా దిగువన ఉన్న వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి 6,000 అసలు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లేనన్న వాళ్ళకి చెంపపేటలా 6,000 పైబడ్డ అప్లికేషన్లు ఈరోజు వచ్చాయి. దాంట్లో నేను కూడా మేడ్చల్ 43వ నంబర్కి అభ్యర్థిగా నేను కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్న శ్రమ ఊరికే పోకుండా ఒక బీసీ బిడ్డగా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక 57-62% ఉన్న బీసీ వాళ్ళ ఓట్లు ఉన్నాయి. కులసంఘాలది నాకు మద్దతు ఉంది, ఎన్జిఓలది మద్దతు ఉంది, ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది మద్దతు ఉంది. ఇలా చూసుకుంటా పోతే ప్రతి ఒక్కరి మద్దతుతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక మేడ్చల్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో నేను ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నాను. ఒకవేళ భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇవ్వాలని అనుకుంటే నేను ఒక మహిళగా, నేను నా వంతు ఒక ప్రమిదగా భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి ముందుకెళ్ళి గెలుపు వైపుకే ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక ఈశ్రమ్ కార్డుగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ దాంతోపాటు పబ్లిక్కి ఉపయోగపడే ఈశ్రమ్ కార్డులు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, లేకపోతే ఐ క్యాంపులు, ఆపరేషన్స్, ఫీడ్ ది నీడీ ప్రోగ్రామ్ అందరికీ ప్రజల్లో ఉండాలని చెప్పి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను తీసుకొని సిఐడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా మారిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సికింద్రాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నల్లగుడ్డలు కట్టుకుని మౌన దీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారు. మచ్చలేని నాయకుడిపై అనవసర ఆరోపణలు, నిందలు మోపి అక్రమంగా అరెస్ట్ చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి మాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. గాంధీ విగ్రహం ముందు మౌన దీక్ష చేయాలనేటువంటి ఆలోచనతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత పగ ప్రతీకారం, ద్వేషం, ఈర్ష్యతో మాత్రమే పరిపాలన చేస్తుండు, లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి ల్యాండు, శాండు, మైను, వైను దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి అలా లండన్లు ఉంటే మంచోళ్ళు జైలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రిజనరీల పాలనలో విజనరీ లీడర్లకు జైలుకు పంపేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా ప్రజల మెప్పు వంతుంటే, ప్రతి సంవత్సరం కూడా తన ఆస్తులను ప్రకటించే ఏకైక నాయకుడు, పరిపాలనకు దార్శనికతకు నిలువెట్టు నిదర్శనం చంద్రబాబు నాయుడు, అలాంటి వ్యక్తికి ఒక మచ్చ ఆపాదించాలి, అవినీతిని అంటగట్టాలనేటువంటి మోసపూరితమైన, కుట్రపూరితమైన విధానాల ద్వారా అరెస్టు చేసి జైలుకు పంపడం అనేది చాలా దురదృష్టకరం. సైదాబాద్లోని ప్రభుత్వ బాలుర గృహాలను యునిసెఫ్ బృందం సందర్శించింది. బాల కార్మికులకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, స్వయం ఉపాధి, శిక్షణ, అందిస్తున్న వసతి సౌకర్యాలను పరిశీలించారు. బాలలకు అందిస్తున్న వీలు, విద్యా, శిక్షణపై అభినందించారు యూనిసెఫ్ బృందం. గత 6 సంవత్సరాల్లో 200 మంది క్లిష్టతరమైన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని హోం అధికారులు తెలిపారు. అంతేకాకుండా చిన్నతనం ఇంట్లో నుంచి వచ్చిన పిల్లలు, మానసిక బాలురు 30 మంది తల్లిదండ్రుల ఆచూకీ, అతి కష్టం మీద కనుగొని అప్పగించడం జరిగిందని వివరించారు. హోం పనితీరును యూనిసెఫ్ బృందం ప్రశంసించారు. ఈ సందర్భంగా హోం చిన్నలతో ముచ్చటించారు. మన జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణకు యూనిసెఫ్ నుంచి ప్రతినిధులు మొత్తం ప్రపంచం నుంచి, వరల్డ్ నుంచి వచ్చారు. వాళ్ళ ప్రోగ్రాం ఉండే, ఆ ప్రోగ్రాం భాగంలో మన తెలంగాణ గవర్నమెంట్లో ఏ దాంట్లో ఎక్కువ పనిచేస్తున్నారు, ఏ దాంట్లో ఏ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు ఉద్దేశంతో
అది ప్రతి ఏరియాకి టీ హబ్కు పంపించారు ఇంకా డిఫరెంట్ వేలో పంపించారు దాంట్లో అనుకున్న మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇచ్చారు ఆ ప్రోగ్రామ్స్లో ఆ ప్రోగ్రామ్ వాళ్ళు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ వరల్డ్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి మన ఎక్స్పీరియన్స్ చూసారు మా పిల్లలు ఏ విధంగా ఉన్నారు మన చిల్డ్రన్ హోమ్ పిల్లలు చైల్డ్ నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్ అండ్ స్పెషల్ హోమ్ పిల్లలు అబ్జర్వేషన్ హోమ్ పిల్లలతో ఇంటరాక్షన్ జరిగింది ఆ పిల్లలు ఏ విధంగా వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్ ఆ తర్వాత స్పోర్ట్స్ ఏ విధంగా జరుగుతుందని అనేటువంటిది ఆర్చరీ అనేటువంటిది మేము ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు చూడలేదని చెప్తున్నారు ఈ ఎక్స్క్లూజివ్ ఫర్ జూనైల్స్ ఎక్కడ లేదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ విధంగా చేయడం ఫస్ట్ టైం మేము గర్వకారణమని కొనియాడారు వాళ్ళు ఆ తర్వాత మన ఆ విధంగా మన పెట్రోల్ పంప్ గురించి కూడా వాళ్ళు చెప్పారు మన అది కూడా ఇక్కడ లేదు ఇంకోటి వీవింగ్ హ్యాండ్లూమ్ది కూడా వాళ్ళు చేశారు దాంట్లో మన యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు అందరూ వాళ్ళ సహకారంతో అందరి మీద టీమ్ ఎఫర్ట్ వల్ల మన తెలంగాణ ముందంజకు వచ్చిందని ప్రభావం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు గాంధీ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో ర్యాగింగ్ జరగలేదంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు సస్పెండ్ చేసిన విద్యార్థుల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు జోక్యం చేసుకుని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్తో విద్యార్థులు చర్చలు జరిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిఎంఈ రమేష్ రెడ్డి పునరాలోచించాలని కోరారు విద్యార్థుల విషయంలో డిఎంబి ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని విద్యార్థులు స్పష్టం చేశారు తమ వాదన కూడా తెలుసుకుని విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతున్నారు హైదరాబాద్ కొత్తపేటలోని వాసవి భవన్లో ఇంటర్నేషనల్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు హమారా మోదీజీ జియో హజర్షాల్ అంటూ 11వ అవతార్ మోదీ అవతార్ అంటూ కేక్ కట్ చేసి మోదీ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మహిళలు ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ రోజు ఒక బీద విద్యార్థికి స్కూల్ ఫీజు ఇవ్వడంతో పాటు మోడీ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు అలాగే మోడీజీ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి గుళ్ళో పూజలు నిర్వహించారు అలాగే మన అందరి కోసం ప్రధాని 18 గంటల రోజు అహర్నిశలు కృషి చేస్తూ మన భారతదేశాన్ని విశ్వ గురుస్థానానికి తీసుకెళ్తున్నందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 107వ కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటూ అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు 17వ తేదీన కాబట్టి మేము ఒక 5 రోజుల ముందు నుంచే హడావిడిగా మోడీజీ మీద ఉన్న అభిమానంతో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఈరోజే మేము మొదలు పెట్టుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఒక బీద విద్యార్థికి స్కూల్ ఫీజు మేము ఇవ్వడం జరిగింది సేవా కార్యక్రమం మోడీజీ పేరు మీద అలాగే మోడీజీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి గుళ్ళో పూజలు కూడా నిర్వహించుకున్నాము అలాగే మనందరి కోసం మన నాయకుడు ప్రధాని 18 గంటల రోజు అహర్నిశలు కృషి చేస్తూ భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్నందుకు మా అందరి తరఫున కూడా మా ఆడపడుచుల తరఫున మోడీజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరి ఆశీస్సులతో ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరింత సేవలు మన భారతదేశానికి అందించి సేవా కార్యక్రమాలలో కానీ మన అన్ని దేశాలలోకెల్లా ముందు స్థానంలో మన భారతదేశం ఉండాలని మేమంతా మనసారా కోరుకుంటూ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో విమోచన దినోత్సవంను కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలపై కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ను కాంగ్రెస్ నేత మల్లు రవి కలిశారు ఈ నెల 17న బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ లో జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి అనుమతి పత్రాన్ని కంటోన్మెంట్ సీఈఓ నుండి తీసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలోని బిఈడి కళాశాలలో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ ని ప్రారంభించారు ఈ బిల్డింగ్ ను న్యూఢిల్లీ సహకారంతో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఓయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండబోయిన రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ విధంగా 140 కోట్ల వ్యయంతో ఓయూలో పలు హాస్టళ్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయని అన్నారు ఈరోజు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది పండిత్ మదన్మోహన్ మాలవీయ మిషన్ నేషనల్ మిషన్ భాగంగా ఈ 2015-2020 మధ్యన 5-year ప్లాన్ కింద తెలియడం జరిగింది ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఓవరాల్లో చేంజెస్ గురించి అదేవిధంగా టీచర్స్ ట్రైనింగ్ గురించి ప్లస్ ఇండిపెండెంట్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మాలవీయ మిషన్ కింద 7.5 క్రోర్స్ సాంక్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా 60% ఏమో సెంట్రల్ కాంట్రిబ్యూషన్ 40% ఏమో స్టేట్ కాంట్రిబ్యూషన్ బట్ 2.880 క్రోర్స్ మాత్రమే
రిలీజ్ కావడం జరిగింది. వాస్తవంగా ఇది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఇద్దామనుకున్నాం, కానీ ఈ ఫండ్స్ కేవలం ఒకే ఫేజ్ రావడం జరిగింది. కాబట్టి సెకండ్ ఫేజ్ తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా వరకు అన్ని రకాల మార్పులు ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ప్రభుత్వం దీనిలో బాగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వస్తున్న ఫండ్స్లో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద వేయడం జరిగింది. ఇవే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్